విని తాగేసి డ్రగ్స్ తీసుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి తప్పు పప్పు తుప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. వీడు మాట్లాడినటువంటి మాటలు భారతిరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడితే ఎక్కి వేడ్చాడని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. భారతిరెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలే, సిబిఐ పిలుస్తా ఉంది. అవినాష్ రెడ్డి ఎవరితో ఫోన్ మాట్లాడినాడు? వివేకానంద రెడ్డి హత్య ముందు ఎవరితో మాట్లాడినాడు, హత్య తర్వాత ఎవరితో మాట్లాడినాడని అవినాష్ రెడ్డి కాల్ డేటా తీసుకొని సిబిఐ మాట్లాడుతా ఉంది, సిబిఐ పిలుస్తా ఉంది. భారతిరెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారితోనూ మాట్లాడిన మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు పిలుస్తా ఉన్నారు, మేం కాదు. భారతిరెడ్డి గారిని ఒక మహిళని, ఒక శ్రీమతి జగన్మోహన్ రెడ్డి భార్యగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు విమర్శించలేదు, హేళనగా మాట్లాడలేదు. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి. నారా రామ్మూర్తి నాయుడు గారు, లోకేష్ గారి బాబా ఎక్కడా అని చెప్పి లోకేష్ గారిని విమర్శిస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారు సంక్రాంతి పండుగల్లో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వెధవ చెత్తనా కొడక ఈ ఫోటోలో చూడండి. మొన్న సంక్రాంతి రోజు నారా ఇందిరాదేవి వసుంధర గారి దగ్గర, అరే చెత్తనా కొడక వీళ్ళ బాబాయ్ ఫ్యామిలీ ఇక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఎక్కడ్రా వెధవ? ఇది నారా లోకేష్ గారి బాబాయ్ గారి కుటుంబం. రోహిత్ బాబు విదేశాలు ఉండడం వల్ల సంక్రాంతి పండుగకి వీళ్ళతో లేడు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి భువనేశ్వరి గారు రామ్మూర్తి నాయుడు గారి యొక్క ఆరోగ్యం గురించి, ట్రీట్మెంట్ గురించి శ్రద్ధ తీసుకునేదే భువనేశ్వరి గారు. ప్రతి నెలకి 2 సార్లు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని వెళ్లి, ఇక్కడ చూడండి ఇందిరాదేవి గారు మొన్న సంక్రాంతి రోజు, ఆ కుటుంబాన్ని ప్రతి నెల 15 రోజులకు ఒక్కసారి ఆ కుటుంబాన్ని వెళ్లి రామ్మూర్తి నాయుడు గారి యోగక్షేమాలు తెలుసుకునేటువంటి